Friends, మీరు చూస్తున్నారు BVR Jobs Info YouTube channel. Friends, ఈ రోజు ఈ వీడియోలో ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనకు ఈ నెల 8వ తేదీన ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, శాలరీ ఏంటి, వర్క్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూడండి, అప్పుడే మీకు డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. ఎవరైతే జాబ్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో మనకి బెనిఫిట్స్ విషయానికి వస్తే మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే సబ్సిడైజ్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇచ్చారు. సో వారికి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం అయినా మన ఛానల్ అయినా చూస్తున్నట్లయితేనా జెన్యున్గా వచ్చే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీరు పొందడం కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక స్మాల్ లైక్ చేసి మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో ఇక్కడికైనా మీరు గమనిస్తే మనకు మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ ఒక లిమిటెడ్ నుంచి మనకు ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు రేణిగుంట చిత్తూరు జిల్లా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి జాబ్ రోల్ విషయానికి వస్తే మనకు ట్రైనీ అలాగే కెమిస్ట్ సీనియర్ కెమిస్ట్రీ మూడు రకాల ఉద్యోగాలు అయితే ఖాళీగా వాటికి సంబంధించి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ కింద చూస్తే వేకెన్సీస్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి అంటే కన్నా 60 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఐటీఐ ఎలక్ట్రికల్ మెకానికల్ పూర్తి చేసిన వారు, అలాగే డిప్లొమా ఎలక్ట్రికల్ మెకానికల్ పూర్తి చేసిన వారు, బీఎస్సీ కెమిస్ట్రీ అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2017 నుంచి 2020 మధ్యలో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న ఓన్లీ పురుష అభ్యర్థులు మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. శాలరీ వచ్చేసి మనకి చూస్తే 13674 రూపాయలు అయితే పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్ యానం వచ్చేసి 1.64 ల్యాక్ అయితే పర్ యానం ఇస్తారు. అదే జూనియర్ లెవెల్ విషయానికి వస్తే అప్ టు 4 ల్యాక్స్ అయితే ఉంటుంది, పిఏ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు ఫ్లాట్ నెంబర్ 49, 50, 55 అండ్ 56 గాజుల మంద్యం ఐడిఏ అత్తూరు పీఓ రేణిగుంట చిత్తూరు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎంప్లాయీ టైప్ వచ్చేసి మనకు పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది, ఈ యొక్క ఉద్యోగులు కూడా పర్మనెంట్ అయితే చేస్తారు. సో ఫ్రెషరా ఎక్స్పీరియన్స్ చూస్తే ఇద్దరు కూడా అయితే ఎలిజిబుల్ అవుతారు, ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మెయిన్ స్కిల్స్ ఉండాల్సినవి చూస్తే మనకు షుడ్ బి ఫిట్ ఎనఫ్ ఉండాలి, అలాగే విల్లింగ్ టు వర్క్ టిల్ ద జాబ్ ఈజ్ కంప్లీటెడ్, గుడ్ ఏ అండర్స్టాండింగ్ అండ్ ఏబుల్ టు ట్రబుల్ షూట్. అంటే మీరు మంచి ఫిట్నెస్ అయితే కలిగి, ఎందుకంటే ఫార్మా కంపెనీలు వెళ్తున్నారు కదా, ఫిట్నెస్ ఉండాలి ప్లస్ అలాగే హెల్త్ పరంగా కూడా ఎటువంటి మెడికల్ ఫిట్నెస్ కూడా కలిగి ఉండాలి. సో దీనికి సంబంధించి మీరు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలనే విషయానికి వస్తే అప్డేటెడ్ రిజ్యూము అలాగే అప్డేటెడ్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 2, అలాగే 10th క్లాస్ మార్క్షీటు, నెక్స్ట్ వన్ ఇంటర్ మార్క్షీటు, డిగ్రీ మార్క్షీట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి బోనస్ కూడా అయితే ఉంటుంది అప్లికబుల్ అని చెప్పారు. మనకు బెనిఫిట్స్ విషయానికి వస్తే మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, సబ్సిడైజ్ అంటే మీరు అక్కడ లోకల్ ఏదైనా చిన్న రూమ్ కావచ్చు అలాగా అరేంజ్మెంట్ చేసుకోగలిగితే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు, అక్కడ డ్యూటీలో మనకు సబ్సిడైజ్ ఫుడ్ కూడా ఇస్తున్నారు. సో మరి ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడైనా వస్తే మనకు తిరుపతిలో అయితే ఉంటుంది, ఎక్కడైనా సిమెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్వియూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గేట్ నెంబర్ 4 ఎస్వి యూనివర్సిటీ తిరుపతి చిత్తూరు డిస్టిక్ 517501. సో దీనికి సంబంధించి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారు ఇంటర్వ్యూకి వాళ్ళైతే ఏపీఎస్ఎస్డిసి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు 8వ తేదీ అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి, ఎగ్జాక్ట్లీ 9 గంటలకు అయితే అక్కడ ఉండండి. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, నేను వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో మరి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. మరి కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్క ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన జాబ్ అప్డేట్స్ మీరు పొందడం కోసం లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందుకు ఎవరికైతే జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళని సరే ఈ యొక్క జాబ్ అప్డేట్స్ అయితే యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో మనం కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది, కాబట్టి షేర్ చేయండి. సో మళ్ళీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మళ్ళీ అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.